ఉత్తరాంధ్ర ఎలవేలపు పైడితల్లమ్మ వారి సిరిమానోత్సవం జరుపడానికి కొన్ని ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తున్నామని ఆర్డీఓ భవానీ శంకర్ స్పష్టం చేశారు. కోవిడ్ 19 కారణంగా విజయనగరం పట్టణంలో పలు స్వచ్ఛంద సంస్థలు, సాంస్కృతిక సంస్థలు, వర్తక వాణిజ్య సంఘాల ప్రతినిధులు అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం మంత్రి బొత్స సత్యనారాయణ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రెండు వేల ఇరవైకి సంబంధించి ఒక నిర్దేశితమైన నియమావళి మీన్స్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని ఈరోజు గౌరవ కలెక్టర్ గారి యొక్క అనుమతితో మేము ప్రజలందరికీ చెప్పాలి అనుకుంటున్నాము. ఎందుకంటే మనం ఉన్న స్టేజ్ కోవిడ్ స్టేజ్ కాబట్టి, ఈ మహమ్మారి అనేది ఒక పాండమిక్ కాబట్టి దీని యొక్క తీవ్రతను మనం అర్థం చేసుకొని ఈసారి ఉత్సవాలను జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రజలందరికీ కూడా ముందే మేము మీడియా ద్వారా ఒక అవేర్నెస్ని కల్పించాలనుకుంటున్నాము. దాని ప్రకారం ఎస్ఓపీని కూడా విడుదల చేశాము. ఈ ఎస్ఓపీని మీడియా మిత్రులు మరియు అంతమంది ప్రజలు మరియు ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్తో చర్చించి మేము దీన్ని విడుదల చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా ఉత్సవం జరిగే రెండు రోజులు సోమవారం మరియు మంగళవారం ఏమేమి పాటించాలో, ఏమేమి నియమాలు పాటించాలో మేము ఇప్పుడు మీకు చెప్తాము. సో దీని ప్రకారమే అందరూ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి మనము సోమవారం మంగళవారం ఉత్సవాల్లో ఇంతకుముందు విజయనగరం ఉత్సవాన్ని పెట్టేవాళ్ళు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉండేవి, కానీ ఈసారి ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అనుమతి లేదు. ఈ రెండు రోజులు సోమ మంగళవారాల్లో ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మేము ఇక్కడ అలో చేయడం లేదు. అట్ ద సేమ్ టైం కోవిడ్ టెస్టులు, మనం ఏదైతే రథాలు ఉంటాయో అన్ని రథాలకు కూడా ఎవరైతే మనుషుల్ని మనం నియమిస్తూ ఉంటామో వాళ్ళందరికీ కూడా ముందే వాళ్ళ శాంపుల్ ఐడీస్ క్రియేట్ చేసి వాళ్ళకి కోవిడ్ టెస్టులు చేయడం జరుగుతుంది. వాళ్ళకి నెగిటివ్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళని సంబంధిత రథాల దగ్గర డ్యూటీస్ మేము అలౌ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఏవైతే చెక్ పోస్టులు ఉన్నాయో మన సిటీకి సంబంధించి వచ్చే 5 దారుల్లో మనం చెక్ పోస్టులు పెడతాము. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఎక్సైజ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతేనేమి, మరి ఎవరైనా వాలంటీర్స్ మేము పెడితే వాళ్ళైనా కూడా అందరికీ కూడా ముందే శాంపుల్ ఐడి క్రియేట్ చేసేసి మేము కోవిడ్ టెస్టులు చేస్తాము. అందులో నెగిటివ్ వచ్చిన వాళ్ళని మాత్రమే మేము డ్యూటీలో పెట్టడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం పండగ రోజు వచ్చే రద్దీ కారణంగా ఘటాలు కూడా ఎక్కువగా టెంపుల్కి తీసుకొచ్చే ఆచారం ఇంతకుముందు ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ వీధి చివరిలోని చెదురుగుళ్ళు లేకపోతే రామాలయాల దగ్గర ఘటాలను పెట్టమని మేము కోరుతూ ఉన్నాము. ఆ రెండు రోజులు కూడా పైడితల్లమ్మ వారి ఉత్సవాల రోజున సాంప్రదాయంగా అమ్మవారికి ఘటాలు పట్టుకుని రావడం ఆచారమన్నారు. అయితే ఈ ఏడాది కోవిడ్-19 నిబంధనల మేరకు ఘటాలను టెంపుల్లోకి అనుమతించమన్నారు. ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయానికి ప్రజలు సహకరించాలని సందర్భంగా కోరారు. ఏదైతే పండగ రెండు రోజులు ఉందో ఆ రెండు రోజులు కూడా ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేస్తాము. అండ్ ప్రతి మండలానికి కూడా ఒక విలేజ్ సెక్రటేరియట్ని ఎంచుకొని దానిలో టికెట్ బుకింగ్ అనేది చేసుకునే అవకాశాన్ని ప్రజలకు కల్పిస్తాము. సో ప్రజలందరూ కూడా ఏదైతే మనకి సోమవారం ఉందో సోమవారం టికెట్ 100 రూపాయలుగా నిర్ణయించాము. సో ప్రజలందరికీ కూడా కన్సర్న్డ్ విలేజ్ సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళి అక్కడ టికెట్ బుక్ చేసుకుంటే మేము ఈ లింక్ని ఎన్ఐసి ద్వారా ఇస్తాము. వాళ్ళకి ఒక కూపన్ కూడా వస్తుంది, దానిలో విత్ క్యూఆర్ కోడ్ ఉంటుంది, టికెట్ నెంబర్ ఉంటుంది, డూప్లికేషన్కి ఛాన్స్ లేదు. సో ఆ టికెట్ తీసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసి లోపలికి పంపిస్తాము. ఒక గంటలో 400 మందిని మేము పంపిస్తాము. అన్నీ కూడా శీఘ్ర దర్శనాలే. లోపల ఎటువంటి ఆచారాలు, కొబ్బరికాయలు కొట్టడం కానీ లేకపోతే చెట్టు దగ్గర నిలబడి పూజలు చేసే అవకాశం అనేది ఈసారి మేము కల్పించడం లేదు. అందరూ కూడా శీఘ్ర దర్శనం చేసుకోవాలి. గంటకి 400, రెండు క్యూ లైన్లు ఉంటాయి. ఒక క్యూ లైన్కి 200 మంది ఉంటారు. సో గంటకి 400. సో మనం సోమవారం చూస్తే సోమవారం మొత్తం కూడా మనము ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మేము దర్శనాలకి అనుమతిస్తాము. అది కూడా ఎవరైతే టికెట్ కొనుక్కుంటారో వాళ్ళకే. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 3 నుంచి 8 వరకు ఇస్తాము పర్మిషన్ను. 8 నుంచి 10 వరకు విఐపీస్ దర్శనానికి ఇస్తాము. సో రిమైనింగ్ టైంలో మేము మ్యాక్సిమం 144 సెక్షన్ పెట్టడానికే ఇంకా మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఇతర జిల్లాల నుంచి వచ్చే బంధువులను కూడా నియంత్రణ చేసి కరోనా నియంత్రణకు సహకరించాలన్నారు. అలానే అమ్మవారి ఉత్సవాలు పురస్కరించుకొని పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవని, ఇప్పుడు వాటిని కూడా రద్దు చేస్తున్నామని తెలిపారు.
మూడు జిల్లాల నుంచి విపరీతంగా బంధువులు వచ్చే అవకాశం ఉన్న కారణంగా ప్రజలందరికీ మేము చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా బంధువుల్ని ఎక్కువగా ఆహ్వానించకుండా ఎవరింట్లో వాళ్ళే ఉండి ప్రశాంతంగా పండుగను జరుపుకోవాలని మేము కోరుకుంటూ ఉన్నాము. అట్ ద సేమ్ టైం దేవాలయం రేడియస్లో ఎన్ని హౌసెస్ అయితే ఉన్నాయో వాళ్ళు కూడా ఎక్కువగా బంధుమిత్రులను ఆహ్వానించకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో పండుగ చేసుకోవాలని మేము ఆశిస్తూ ఉన్నాం. దర్శనానికి ఎవరైతే వస్తారో వాళ్ళు ఖచ్చితంగా మాస్క్ అనేది మ్యాండేటరీ, మాస్క్ లేకపోతే మేము అలౌ చేయము. అట్ ద సేమ్ టైం అక్కడ శానిటైజర్స్ కూడా అక్కడ పంపిణీ చేస్తాము. మాస్క్ లేని వారికి కొన్ని మాస్కుల వరకు మేము అక్కడ మెడికల్ హెల్త్ టీం వారికి చెప్పాము, ఆ పరిధి మేరకే సరఫరా చేస్తాం. కానీ ప్రతి ఒక్కరూ కూడా మాక్సిమం మాస్కులు ధరిస్తేనే లోపలికి అలౌ చేస్తాము, లేకపోతే దర్శనానికి. నెక్స్ట్ అమ్మవారి ఆలయ పరిధి చుట్టుపక్కల 2 కిలోమీటర్ రేడియస్లో ఎటువంటి మాంసాహారాన్ని కూడా అక్కడ విక్రయం చేసే అవకాశం అనేది లేదు. ఆల్రెడీ మేము కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఒక ఆర్డర్ పాస్ చేశాము, సో ఖచ్చితంగా మాంసాహారం అనేది ఉండదు. అట్ ద సేమ్ టైం మద్యం ఏమైతే ఉందో మద్యం ఆ 2 రోజులు కూడా కంప్లీట్గా బంద్ అవుతుంది, దాన్ని డ్రై డేగా మనం ప్రకటిస్తూ ఉన్నాం. ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ SOPని మీడియా మిత్రులు మనకి బాగా వైరల్ చేస్తూ ఉంటారు, మీరు కూడా దాన్ని పాటించి మాక్సిమం కోవిడ్ కట్టడికే అందరూ ప్రయత్నించాలని మేమైతే కోరుకుంటాము. గౌరవ కలెక్టర్ గారు అయితేనేమి, స్పెషల్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ ఆసరా అండ్ వెల్ఫేర్ వారైతేనేమి, అందరము కూడా విస్తృతంగా మీడియాలో కూడా ఇదే విషయాలు చెప్తూ ఉంటాము. ప్రజలందరూ కూడా పరిస్థితిని అర్థం చేసుకొని ఈసారి ఉత్సవాలను పరిమితమైన బంధుమిత్రులతో కోవిడ్ యొక్క జాగ్రత్తలతో మీరు పాటిస్తారని మేమందరం మనసారా కోరుకుంటూ ఉన్నాం.